రాధాకృష్ణ గారు వేవరెత్తిన అనేక అంశాలను మనం ఇందులో ప్రస్తావించుకుందాము. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన సోదరి షర్మిలకు మధ్య అభిప్రాయ భేదాలు కానీ విభేదాలు లేవని ఆంధ్రప్రదేశ్ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించినప్పటికీ అన్నా చెల్లెళ్ల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరుతున్నట్లు తెలుస్తున్నది అని రాధాకృష్ణ గారు రాశారు. కానీ రాజశేఖర రెడ్డి కుటుంబానికి చాలా సన్నిహితంగా ఉండి విశ్లేషణ చాలా లోతుగా చేసే గోనె ప్రకాశరావు లాంటి వారు ఏం చెప్తున్నారంటే అన్నా చెల్లెళ్ల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నమాట నిజమే, కానీ దానిని సర్దుబాటు చేసుకున్నారు, వారిద్దరూ సర్దుబాటు చేసుకున్నారు అని ప్రచారం కూడా జరుగుతోంది. అలాగే ఆళ్ల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిలను కలిసి ఆమెను ప్రసన్నం చేసుకున్నారు, లేకపోతే ఇద్దరు సోదరులకు మధ్య రాజీ చేశారని కూడా చెప్తున్నారు. మరి రాధాకృష్ణ గారు మాత్రం ఈ విభేదాలు చాలా తీవ్ర స్థాయిలో ఉన్నట్లుగా చెబుతున్నారు. అసలు ఇదే స్పెక్యులేషన్ అంటే మనకి స్పెక్యులేషన్ మీద స్పెక్యులేట్ చేయడం కొంచెం విడ్డూరంగానే ఉంటుంది విశ్లేషించడం, కానీ రాధాకృష్ణ గారు దీన్ని ఒక పెద్ద అంశంగా చేశారు కాబట్టి మనం కూడా దాన్ని విశ్లేషించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్కు భార్య బంగారం అయిపోయిందని, చెల్లెలు భారంగా మారిందని షర్మిల తన కుటుంబ శ్రేయోభిలాషుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ఎప్పుడు కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలను బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారని మనకు తెలుసు. భార్య కొత్తగా బంగారం కాలేదు, ఆయన పెళ్ళైనప్పటి నుంచి భార్యను ఎంత అపరూపంగా చూసుకుంటారో మనకు తెలుసు. ఆయన నాతో నాలో వైఎస్ఆర్ మీద పుస్తకం రాసిన విజయమ్మ గారు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు.